సహోదరీ సహోదరులారా, ప్రభునామున మీ అందరికీ ఈ శుభ శుక్రవారం గుడ్ ఫ్రైడే శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి, అలాగే కీర్తన టీవీ యాజమాన్యం వారికి షకీనా ప్రార్థన మందిరం తరపున మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో సిలువ ధ్యాన సమయంలో యేసు ప్రభు వారు సిలువలో పలికిన 7 మాటలలో ఇంతవరకు మనము 4 మాటలు విన్నాం. ఇది 5వ మాట. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనములో, అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నానను. దేవుడు ఈ వాక్య భాగము మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ప్రేమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు వారు సిలువలో మొట్టమొదటి మాటలో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుము అని ప్రార్థన చేశారు. అది అందరి కొరకు ప్రార్థన చేశారు. ఎవరైతే ఆయనను హింసిస్తున్నారో, సిలువకు గాయాలు, ఆ కష్టము, ఇబ్బంది, అవమానం ఇవన్నీ ఎవరు కలుగు చేస్తున్నారో వారందరి కోసం ఆయన ప్రార్థన చేశారు. రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని ఆ దొంగతో, మారు మనసు పొందిన దొంగతో ప్రభు అన్నారు. మూడో మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు, కుమారుడా ఇదిగో నీ తల్లి అని తన యొక్క బాధ్యతలను ఆయన అప్పగించారు. అది కూడాను ఆయన గురించి కాదు. మొదటి మాట ఆయన గురించి కాదు, రెండవ మాట ఆయన గురించి కాదు, మూడవ మాట కూడాను ఆయన గురించి కాదు. నాలుగవ మాటలో, నాదేవా నాదేవా నన్నేల నీవు చేయి విడచితివి, ఏలి ఏలి లామా సబక్త అని ప్రభువారు మాట్లాడారు. అనగా తండ్రితో తనకు కలిగిన సహవాసం ఎప్పుడైతే వేరైందో, ఆ ఎడబాటును భరించలేక తన ఆత్మలో హృదయములో ఉన్న వేదన ఆయన నాలుగవ మాటలో తెలియజేశారు. 5వ మాటలో, నేను దప్పిగొనుచున్నాను అని యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నారు. అనగా ఆయన తన శరీరములో అలాగే తన ఆత్మలో ఎటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నారో ఈ మాటలో చాలా చక్కగా ప్రభువారు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కూడాను మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు. ఆయన కూడా మనవలే ఆకలి దప్పులు కలిగిన వాడుగానే ఉన్నాడు. మరి 40 దినములు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ఆయన ఆకలి కొనేను అని రాయబడింది. అలాగే మనం ఈ సిలువ ధ్యాన కాలంలో మరి సోమవారం రోజున ఈ అంశం ధ్యానం చేసుకున్నాం. ఆయన యెరూషలేమునకు బేథాన్య నుంచి ప్రయాణమే వెళ్తున్న సమయంలో ఆకలి కొనగా అంజూరపు చెట్టున పండ్లు వెదికారు. ఆకలి కొనగా, ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ సిలువలో ఆయన దప్పిగొనుచున్నాను అని మాట్లాడుతూ ఉన్నారు. అనగా ఈ మాటలు ఎవరి గురించి, దేని గురించి అనే విషయం మనం గమనించట్లయితే, ఆయన లేఖనములో సెలవేయబడిన ప్రకారముగా అందరి దప్పిక తీర్చిన వాడు దేవుడు. ఆ దప్పిక తీర్చినటువంటి దేవుడే సిలువలో ఈ రోజున వ్రేలాడుతూ నేను దప్పిగొనుచున్నాను అని మాట్లాడుతూ ఉన్నారు. లేఖనాల్లో కొన్ని సందర్భాలు మనం గ్రహిస్తే, ఆదికాండము 21వ అధ్యాయం 19వ వచనంలో, హాగరు తన కుమారుడైన ఇష్మాయిలును తీసుకొని ఎడారిలో వెళుతున్న సమయంలో ఆ చిన్న బిడ్డ నీళ్లు తెత్తి, నీళ్ళు అయిపోయినాయి, దాహం కొని ఉన్నాడు, చాలా దుఃఖం, ఏడుస్తూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు, ఇక నేను చనిపోతాను అని చెప్పేసి బిడ్డ ఏడుస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆ తల్లి ఆ బిడ్డ యొక్క దుఃఖము చూడలేక, ఈ బిడ్డ యొక్క మరణం నేను చూడలేనని చెప్పేసి కన్నీరు మున్నీరుగా దేవునికి విలపిస్తూ విజ్ఞాపన
దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ ప్రార్థన చేసిందండి. ఆ మొరబెట్టిన దేవునికి ఎప్పుడైతే దేవునికి మొరబెట్టిందో దేవుడు ఆమె కన్నులు తెరిచి ఒక నీటి ఊటను చూపించాడు. ఆ నీటి ఊట ఎప్పుడైతే ఆమె చూసిందో వెంటనే నీళ్లు పట్టుకుని వెళ్ళి బిడ్డకు తాగించినప్పుడు బిడ్డ దప్పికి తీర్చబడింది, బ్రతికాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ చిన్న బిడ్డ దాహం తీర్చినటువంటి దేవుడు ఈ సిలువలో నేను దప్పికొంచున్నాను అన్నాడు. అలాగే లేఖనంలో గమనిస్తే నిర్గమకాండం 17:2 నుండి 7 వరకు అక్కడ రాయబడింది. మెరీబా అనే స్థలంలో, మెరీబా అనగా వివాదము, ఎక్కడైతే ఇస్రాయేలీలు వారు ప్రయాణం వెళ్తున్నారో ఆ ప్రయాణంలో వారు రెఫీదీములకు వచ్చినప్పుడు అక్కడ వారు మోషేతో అంటున్నారు, అయ్యా మాకు మంచినీళ్ళు కావాలి, మాకు మంచినీళ్ళు కావాలి. నిజమే, మనము ప్రతి ఒక్కరు కూడాను ఆ నీరు లేకుండా బ్రతకలేము. అయితే ఇస్రాయేల్ అందరూ మాకు మంచినీళ్ళు కావాలి అని అడుగుతున్నప్పుడు దేవుడు మోషేతో అన్నాడు, ఇదిగో ఈ బండను నువ్వు కొట్టు, బండలో నుంచి నేను నీళ్లు రప్పిస్తానని ప్రభు వాగ్దానం చేశాడు. ఆ బండలో నుంచి ఇస్రాయేల్ జనాంగం అందరికీ అనగా ఇంచుమించు 20-30 లక్షల మంది ప్రజలు ఉండవచ్చు, వారందరికీ బండలో నుండి నీళ్లు రప్పించినటువంటి ప్రభు వారి అందరి దాహం తీర్చాడండి. ప్రియ సహోదరి సహోదర, అందరి ఇస్రాయిలందరి దాహము తీర్చిన యేసయ్య సిలువ మీద నేను దప్పికొంచున్నాను అని మాట్లాడుతున్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 15:17-19 రామత్లేహి అనే ప్రాంతంలో అనే చోట సంసోను ఒక పచ్చి గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపివేశాడు శత్రువులందరినీ. ఆ సమయంలో అతడు మిక్కిలి దప్పికొని ఉన్న సమయంలో దేవా ఇదిగో ఈ దప్పికి చేత నేను చనిపోతే నీకు అవమానం వస్తుందయ్యా, ఈ శత్రువులందరినీ హతమార్చావు, నా దప్పిక తీర్చి ప్రభు అని మొరపెట్టినప్పుడు అక్కడ రామత్లేహిలో దేవుడు ఒక గొయ్యిని చీల్చినప్పుడు అంట అక్కడ నీటి ఊట వచ్చిందంట. మహాపరాక్రమం కలిగిన బలాఢ్యుడైన సంసోను యొక్క దాహమును తీర్చినటువంటి దేవుడు సిలువ మీద నేను దప్పికొనుచున్నాను అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథము 44:33 నేను దప్పిగల వాని మీదను నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరిస్తాను అని వాగ్దానం చేశాడు. యెషయా గ్రంథం 55:1 దప్పిగలిన వారిలారా నా యొద్దకు రండి అని యేసు ప్రభు వారు పిలుపునిచ్చే సందర్భాన్ని మనం చూస్తాం. యెషయా గ్రంథము 55:1 దప్పిగలిన వారిలారా నీళ్ల యొద్దకు రండి, రూకలు లేని వారిలారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి, రండి రూకలు లేకపోయినను ఏమియు ఇయ్యకయే ద్రాక్షారసమును పాలను కొనుడి అని ఇక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. దప్పిగొనిన వారిలారా, ఆయన ఎవరైతే దాహం కొని ఉన్నారో వారందరినీ కూడాను ఆయన రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన మనలను ఆహ్వానిస్తూ ఉన్నాడు, అందరికీ నేను దాహం తీరుస్తానని సెలవిస్తున్నాడు. అటువంటి దేవుడు, అటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువ మీద ఆయన అంటున్నాడు నేను దప్పిగొనుచున్నాను. చూడండి లేఖన భాగంలో మనం గమనించినట్లయితే యెషయా గ్రంథము 29:8 ఏమని రాయబడిందంటే, ఆకలిగా ఉన్నవాడు కలలో భోజనం చేసి మేల్కొనగా వాని ప్రాణము తృప్తి పడకపోయినట్లును, దప్పిగొనున్నవాడు కలలో పానము చేసి మేల్కొనగా సొమ్మసిల్లిన వాని ప్రాణము ఇంకను ఆశగొని ఉన్నట్లుగా సియోను కొండ మీద యుద్ధము చేయు జనముల సమూహమంతటికి సంభవించను. ఈ రోజున ప్రజలందరిలో కూడాను చాలా దాహం ఉందండి. దేవుని గురించి తెలుసుకోవాలి, దేవుని వలన రక్షణ పొందాలి, దేవుని వలన దీవించబడాలి, మేలు పొందాలి, ఆశీర్వదించబడాలి. చాలామంది దాహం కలిగి ఉన్నారు, దప్పికొని ఉన్నారు, ఆశతో దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడిన రీతిగా అనేక మంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఏ మత భేదం లేకుండా, ఏ కుల భేదం లేకుండా, ఏ జాతి భేదం లేకుండా అందరు కూడాను మమ్మల్ని రక్షించేవారు ఎవరున్నారు, మమ్మల్ని స్వస్థపరిచేవారు ఎవరున్నారు, మమ్మల్ని దీవించేవారు ఎవరున్నారు, మాకు సహాయం చేయగలిగిన వారు ఎవరున్నారు, దప్పికొని ఉన్నారు ప్రజలందరూ కూడా. దప్పికొన్న ప్రజలారా నా యొక్కకు రండి. అయితే ఈ రోజున వారి దప్పిక తీర్చబడుతుందా అంటే ఎలాగుందంటే దప్పికొని ఉన్నారు కానీ దప్పికొనిన వ్యక్తి కలలో మంచినీళ్ళు తాగినట్లుగా నిద్ర మెలకు రాగానే మరలా దప్పిక అవుతూ ఉన్నట్లుగా ఉంది. అంటే చాలా చోట్లకు పరుగులు తీస్తూ ఉన్నారు,
లోకములో ఆయా ప్రాంతాల దగ్గరికి వెళ్తూ ఉన్నారు. ఎక్కడ దాహం తీర్చబడుతుందో అని వెళ్తూ ఉన్నారు. ప్రియ దేవుని మిల్లారా, ఎక్కడికి వెళ్ళినా సరే అది కలలో మంచినీళ్ళు తాగినట్లుగానే ఉంటుంది, కానీ వాస్తవముగా మంచినీళ్ళు తాగి దాహం తీర్చుకున్న అనుభవము చాలామందికి దొరకటం లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 4:5 యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గర ఉన్న సమరయలోని సుఖారణ ఒక ఊరికి వచ్చాను. అక్కడ యాకోబు బావి ఉండెను. గనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతిని ఆ బావి యొక్క కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 ఆయను. సమర స్త్రీ ఒకతే నీళ్లు చేదుకున్నట్టుకు అక్కడికి రాగా యేసు నాకు దాహమును కిమ్మని ఆమెను అడిగాను. నాకు దాహం అవుతుందమ్మా. మధ్యాహ్నం 12 సమయం, ఎండవేళ, దాహం అధికముగా అయ్యే సమయంలో బావి దగ్గర యేసు ప్రభువారు ఒక్కరే కూర్చున్నారు. ఆ సమరయ గ్రామం ప్రాంతంలో, సుఖారణ గ్రామంలో యాకోబు బావి దగ్గరికి ఒక స్త్రీ వచ్చింది. సమరయ స్త్రీ వచ్చింది. ఆమెను ప్రభువారు అడుగుతున్నారు, నాకు దాహమునకు ఇయ్యమ్మా, నాకు దాహం అవుతుంది, మంచినీళ్ళు ఇయ్యమ్మా. ప్రే దేవుని బిడ్డరా, యేసు ప్రభువారు ఆమెను మంచినీళ్ళు ఇవ్వమని అడుగుతున్నాడు. ఇక్కడ సిలువలో వేలాడుతున్నటువంటి ప్రభువారు ఈ 5వ మాటలో నేను దప్పికొనుచున్నాను అని ఆయన కేకలు వేస్తున్నాడండి. ప్రే సహోదరి సహోదరా, రాత్రి అంతా కూడాను ఆయన విశ్రాంతి లేనివాడుగా, నిద్ర లేనివాడుగా రాత్రంతా కూడా విచారణలోనే ఉదయం 6 గబ్బతానే స్థలంలో తీర్పు తీర్చేశారు. ఆయనను ఆ గబ్బతానే స్థలం నుండి ఆయనను కొరడా దెబ్బలు కొట్టారు, బెత్తములతో కొట్టారు, కొరడా దెబ్బలు కొట్టారు, వీపంతా దున్నబడింది, తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు, భుజం మీద సిలువ కొయ్యను మోపారు. ఆయనను ఆ సిలువ కొయ్య మోయించుకుంటూ గబ్బత అనే స్థలం నుండి యెరూషలేము వెలుపులకి, గొల్గొత అనే స్థలానికి ఆయనను తీసుకుని వెళ్ళినప్పుడు ఆ సిలువ కొయ్యను మోయలేక 3 ఆయన పడిపోయినట్లుగా చరిత్రలో తెలియజేయబడతా ఉంది. ఆయన ఆ మోయలేక ఆ సిలువ కొయ్యను మోస్తూ ఆయన నీరసంతో శరీరంలో ఎంతో కష్టముతో రక్తమంతా పోతూ ఉన్నప్పుడు చాలా బాధతో ఆయన ఆ సిలువ దగ్గరకు గొల్గొతా కొండ ఎత్తుకు వచ్చినప్పుడు ఆ కలవరి కొండ పైన ఉదయం ఇంచుమించు 9 ఆ సిలువ కయ్య మీద ఆయనను మేకులతో కొట్టారు. ఉదయము 9 నుండి సాయంత్రం 3 వరకు ఆ సిలువ కొయ్య మీద ఎండలో ఆయన వేలాడుతూ ఉన్నారు. రక్తమంతా కారిపోతూ ఉంది. తలలో ముళ్ళ కిరీటం పెట్టిన స్థలంలో నుండి, ప్రతి ముళ్ళు గుచ్చుకున్న గాయంలో నుండి రక్తం వస్తూ ఉంది. చేతుల్లో మేకులో నుంచి రక్తం కారుతూ ఉంది. పాదాల్లో మేకుల గాయం నుంచి రక్తం కారుతూ ఉంది. వీపు మీద కొరడా దెబ్బలు కొట్టి ఉన్నారు కనుక ఆ కొరడా గాయముల నుంచి రక్తం కారుతూ ఉంది. తన శరీరంలో చివరి రక్తపొట్టు వరకు ఆయన శిలువలు చెందించారు. ప్రియదేవుని బిడ్డరా, ఆయన ఆ ఎండలో ఆ రక్తపు గాయములతో, రక్తము స్రవించుచున్న దేహంతో అన్నాడు, నేను దప్పిగొనుచున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ ఏమితో మాట్లాడుతూ నేను దాహము కొని ఉన్నాను, నాకు మంచినీళ్ళు ఇమ్మని అడిగినప్పుడు యేసు ప్రభు వారు ఆమెకు జరిగినటువంటి సంభాషణ 13వచనంలో, అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొనును, నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరిడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ప్రేదో సహోదరి సహోదరా, ఆయన శరీరరీతిగా అక్కడ బావి దగ్గర దప్పికొని ఉండొచ్చు, కానీ ఆయన ఆత్మలో ఉన్న దాహం ఏమిటంటే ఆత్మలు సంపాదించాలి. ఈ దాహము కలిగిన వాడుగా ఉన్నాడు. ఇక్కడ ఒక్క స్త్రీ కోసము ఆయన సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. ఎంతగా ఆయన తగ్గించుకున్నాడో, ఆయన ఒంటరిగా మధ్యాహ్న సమయంలో 12 సమయంలో ఎండవేళలో ఇబ్బంది అయినా సరే, కష్టమైనా సరే, బాధ అయినా సరే, దాహమైనా సరే, దప్పికైనా ఆయన ఆ స్త్రీకి సువార్త చెప్పాలి. ఆమె రక్షించాలి. నేనిచ్చే నీళ్ళు తాగితే ఎవరు కూడాను మరలా ఎన్నడూ దప్పిగొనరు. నిత్య జీవమునకై ఈ నీళ్లు నిత్య జీవమునకై వానులు ఊరెడి నీటి బుగ్గగా ఉండును అని యేసు ప్రభు వారు ఇక్కడ తెలియజేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదర, మొదటి ఆదామైనటువంటి దేవుడు సృష్టించిన మనుషుడు ఆకలి శోధనకు లోనై ప్రపంచంలోనికి పాపాన్ని తీసుకుని వచ్చాడు. కానీ కడపటి ఆదామైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ ఆకలి శోధన, దాహం అనే ఈ దప్పిక, ఈ శోధనకు లోబడకుండగా ఆయన ఏం చేశాడంటే ఆ పాపాన్ని జయించిన వాడే. ఆయన మనకు నిత్య జీవాన్ని తీసుకొచ్చాడు, జీవాన్ని తీసుకొచ్చాడు, నిత్య జీవాన్ని తీసుకొచ్చాడు, పాపాన్ని జయించిన వాడుగా ఉన్నాడు. గమనించండి,
ఈ పస్కా పండుగ జరిగే సమయంలో అదే రోజు పస్కా పండుగ జరుగుతున్న సమయం యేసు ప్రభువారు పస్కా గొర్రెపిల్లగా సిలువలో బలి అవుతున్నటువంటి సందర్భం ఆ సమయంలో ఇక్కడ యేసు ప్రభువారు సిలువలో వేలాడుతూ నేను దప్పికొనుచున్నాను అంటున్నాడు ఆయనకు దప్పి తీర్చడానికి స్పంజి చిరకలో ముంచిన స్పంజిని అందించారంట అయితే పస్కా పండుగ సందర్భంలో ఇశ్రాయేలు అందరూ కూడాను భక్తి కలిగిన యూదులందరూ కూడా ఏం చేస్తారంటే ఆ చిరకను తాగుతూ ఉంటారు దేవుని బిడ్డలారా ఆ సిలువలో వేలాడుతున్నటువంటి సమయంలోనంట వారు బాధ అనుభవిస్తూ ఉంటే ఆ చిరకను కనుక వాళ్ళకి అందిస్తే ఆ చిరక తాగిన వాళ్ళు మత్తులైపోయి ఆ బాధను మర్చిపోయి చనిపోతారు అని అందిస్తూ ఉంటారంట కానీ యేసు ప్రభువారు ఆ బాధను అంతటిని కూడాను ఆయన భరించడానికి ఇష్టపడ్డాడు కానీ ఆ చిరకను ఆ పుచ్చుకొని ఆ దాహం తీర్చుకుందాము లేక మత్తునిగా ఈ బాధ మర్చిపోదాం అనుకోలేదు సంపూర్ణముగా తన ఆ సిలువ భారమంతా కూడా ఆ సిలువ కష్టమంతా కూడా శ్రమంతా కూడా ఆయనే తన శరీరంలో ఆయన భరించుకునేటట్లుగా మనం లేఖన భాగంలో చూస్తూ ఉన్నాం చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండిన కనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి ఇసోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందిచ్చిరి యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను ప్రతి ఆయన సకల మానవుల పాపములను సిలువలో మోసుకుని ఆయన తన శరీరంలో భారమంతా కూడాను భరించాడు దప్పిగొని కేక వేశాడండి ఆయన దాహము ఇదిగో సమరయేశ్వరి రక్షణ పొందాలని అలాగనే ఆ ప్రాంతం అంతా రక్షణ పొందాలని అలాగనే నీవు నేను రక్షణ పొందాలని ఆయన దప్పిగొలిగినాడు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా మనమందరం కూడాను ఆత్మల భారము కలిగిన వారముగా ఈ లోకములోనికి వెళ్ళి ఆయన దాహాన్ని తీర్చే వారముగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరా ఆ సమరయేశ్వరి రక్షించబడింది ఆమె నిజముగా నీవు క్రీస్తువి మెస్సీయు నీవు అని యేసయ్యను గ్రహించింది మొట్టమొదట నీవు ఒక యూదుడివా అంది తర్వాత నీవు ఒక ప్రవక్తవు అంది తర్వాత నీవు రాబోతున్నటువంటి క్రీస్తువు మెస్సీయు నీవేనయ్యా అని నమ్మింది ఆమె ఊరంతా చెప్పేసింది ఇదిగో నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఆయనను మీరు వచ్చి చూడండి గ్రామం అంతా కదిలి వచ్చేసారండి ఆమె ఎంతగా చెప్పిందంటే గ్రామం అంతా కదిలి వచ్చినట్లుగా ఆమె ఊర్లో సాక్ష్యం చెప్పింది ఈరోజున మనం కూడాను ప్రతి ఒక్కరు కూడా ప్రభువుని విశ్వసించినట్లుగా మన పరిధిలో మనము చేయగలిగిన పరిచర్య మనం చెప్పగలిగిన సాక్ష్యం దేవుని సన్నిధిలో చేసినప్పుడు ఆయన దాహం తీర్చేవారముగా ఉంటాం అటువంటి దాహం మనం కలిగి ఉండాలి ఆయన దాహం తీర్చేవారముగా మనం ఉండాలి అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేసి అనేక కోట్ల కొలది ఆత్మలను రక్షించి దీవించునుగాక ఈ కీర్తన టీవీ ఛానల్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడాను రక్షణ పొంది ఆయన దాహం తీర్చాలని ప్రభువు ఉన్న సమయంగా మనం చేస్తూ కీర్తన టీవీ వారి పరిచర్య దేవుడు ఆశీర్వదించి అనేక ఆత్మలు రక్షించునుగాక చిన్న ప్రార్థన చేద్దాం యేసయ్యా నీ పాదాలకు వందనాలు ప్రభువా మీ సన్నిధిలో ఇదిగో ఐదవ మాటలో నేను దప్పికొనుచున్నానని మీరు మాట్లాడిన ప్రకారముగా మీ దప్పికను తీర్చే నీ ప్రేమైన బిడ్డలముగా మేమందరం ఉండడానికి కృప దయచేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక ఆమేన్ 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 గాడ్ బ్లెస్ యు ఆల్.